బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ తిరిగి కోలుకునేటువంటి క్రమంలో భాగంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు నాయకులు కూడా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ప్రధాన డిమాండ్గా ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా 8 స్థానాలు, కనీసం 8 నుంచి 7 స్థానాలు గెలిస్తే రాబోయేటువంటి ఎన్నికలకు నాటికి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకాన్ని, ఆశాభావాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పేరును ఖచ్చితంగా, బీఆర్ఎస్ పార్టీ పేరు ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీ పేరును తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మార్చడం, ఏదైతే పాత పేరుందో ఈ పాత పేరుని తిరిగి పెట్టాలి, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరును తిరిగి మళ్ళీ ఆ పేరునే పెడితే తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తిరిగి ఈ పార్టీకి వస్తుంది. సో ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తిరిగి రావాలి అంటే తెలంగాణ తెచ్చింది, తెలంగాణ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ చేసినటువంటి పోరాటం, కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం, కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం కావచ్చు, అదేవిధంగా తెలంగాణలోని చాలా కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఈ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్లో ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి తిరిగి ఆ సెంటిమెంట్ని రాజేయాలంటే, తిరిగి ఆ సెంటిమెంట్తో తెలంగాణలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్తో మళ్ళీ మెయిన్ అంటే మెయిన్ స్ట్రీమ్లో రావాలంటే, రాజకీయాల్లో మళ్ళీ కూడా ఫోకస్లోకి రావాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పేరును మార్చాలి అనేది ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్. మరొక డిమాండ్ని ప్రధానంగా చూసినట్లయితే, ఇక్కడ ఖచ్చితంగా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి కేవలం నెల రోజుల్లోనే 6 గ్యారంటీల స్కీములకు సంబంధించినటువంటి అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సహచర బృందం. అదేవిధంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేసే విధంగా ప్రత్యేకంగా ప్రజావేదిక పేరుతో కొన్ని కార్యక్రమాలను రూపొందించారు, అప్లికేషన్లు అన్నింటినీ కూడా తీసుకున్నారు. త్వరలోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సో ఇలాంటి టైంలో 6 నెలలు టైం తీసుకుందాం, 6 నెలలు గ్యాప్ తీసుకుందాం. గ్యాప్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఎంతవరకు అమలు చేస్తారో లేదో, వారు వైఫల్యం చెందిన తర్వాత అప్పుడు వారిపై విమర్శలు చేద్దాం, అప్పటి వరకు మౌనంగా ఉందామంటూ కూడా కేటీఆర్ చెప్పారు, అదేవిధంగా కేసీఆర్ కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా కొన్ని వారాల వ్యవధిలోనే జరిగినటువంటి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఇద్దరు నాయకులు కూడా, ఎవరైతే కేటీఆర్ ఉన్నారో అదేవిధంగా హరీష్, ఇద్దరు కూడా కాంగ్రెస్పై విమర్శల దాడిని పెంచేశారు, ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఖచ్చితంగా అంటే కొన్ని నెలల పాటు ఎక్కడా కూడా ఇద్దరి మధ్య ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య విమర్శల దాడి ఉండదు అంటూ కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కేవలం ప్రకటన చేసినటువంటి కొన్ని వారాల వ్యవధిలోనే దాడిని అయితే అక్కడ అసెంబ్లీలో చేసినటువంటి పరిస్థితి, అంటే విమర్శల దాడిని. అక్కడ వీరు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం, బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అక్రమాలు ఇవని, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అసలు తెలంగాణకి ఏమీ చేయలేదు అంటూ కూడా చెప్పినటువంటి విధానాన్ని కూడా అడ్డుకునేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక శ్వేతపత్రం అంటూ కూడా మరొక లెటర్ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో డీ అంటే డీ అనే విధంగా కాంగ్రెస్ను డీ కొట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ మళ్ళీ తిరిగి రంగులోకి దిగాలి. కేసీఆర్ ప్రస్తుతం ఆయన చిన్న ప్రమాదం జరిగి ఆయన సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సో కేసీఆర్ తిరిగి పాత పందాలోనే ఉద్యమంలో ఏ విధంగా అయితే కీలకంగా వ్యవహరించారో, అలాంటి కీలకంగా ఆయన ప్రజల మధ్యలో ఉంటే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి, అంటే ఒకవేళ టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసుకుంటే, పాత పేరును పెట్టుకుంటే మళ్ళీ ప్రజల్లోకి వెళతాము అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. అందులో భాగంగా కేసీఆర్ లోక్సభకు పోటీ చేయాలి, హరీష్ రావు కూడా లోక్సభకు పోటీ చేయాలి, అదేవిధంగా కేటీఆర్ కూడా లోక్సభకు పోటీ చేయాలి అనేటువంటి ఆలోచనను ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. కార్యకర్తలు ఈ విధంగా కోరుతున్నప్పటికీ ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం 100% ఎంపీగా పోటీ చేయబోతున్నారు, అందులో ఎలాంటి డౌటు లేదు.
ఎందుకంటే అసెంబ్లీకి రావడానికి రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటూ అక్కడ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కేసీఆర్కు మనస్కరించదు కాబట్టి అంత సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ అక్కడ అసెంబ్లీలో ఉండలేరనేటువంటి భావన అందరిలో కూడా ఉంది, రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితి. ఈలోపే ఎన్నికలు వచ్చాయి కాబట్టి, లోక్సభ ఎన్నికలు వచ్చాయి కాబట్టి, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడ పార్లమెంటులో జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగా మారినప్పుడు ఈ ఇద్దరు నాయకులు, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్, ఇద్దరు ఎవరి బావా బావమరుదులు ఉన్నారో ఇద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలంతా కూడా ఇద్దరు భుజాన వేసుకుని మరీ నిర్వహిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నాయకులందరితో ఆయన సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక హరీష్ రావు కూడా అసెంబ్లీలో తన అనుభవంతో, తన సీనియారిటీగా ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు అక్కడ కాంగ్రెస్పై విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇద్దరు కూడా డి అంటే డి అనే విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఎదుర్కొంటారు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగితే, లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా ముద్ర వేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. కేసీఆర్ మెదక్ స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు. గతంలో కూడా ఆయన ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో హరీష్ రావుని కరీంనగర్ లేదా వేరొక ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతం నుంచి పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే, ఒకవేళ లోక్సభకు పోటీ చేస్తే హైదరాబాద్ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే మెదక్ జిల్లా పరిధిలోనూ, అదేవిధంగా హైదరాబాద్ పాత బస్తి మినహాయిస్తే, ఎంఐఎంని మినహాయిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానాలు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది కాబట్టి ఆ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మల్కాజ్గిరి కావచ్చు, వేరే ఇతర నియోజకవర్గం సికింద్రాబాద్ కావచ్చు, ఇలాంటి స్థానాల నుంచి కేటీఆర్ను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనను ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఖచ్చితంగా కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి, ఖచ్చితంగా కేటీఆరే తండ్రి వారసత్వానికి కావచ్చు, లేదంటే తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో, అసెంబ్లీలో, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ని ఎదుర్కోవాల్సింది ఖచ్చితంగా కేటీఆర్, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే హరీష్ రావుతో పాటు కలిసి కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ముందుకు వెళతారా, కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటారా, ఎదుర్కొంటారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ సమావేశానికి కూడా ఇద్దరు కూడా కలిసి ఒకే కారులో వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కేటీఆర్ కారు డ్రైవ్ చేసుకుంటుంటే పక్కన హరీష్ రావు కూర్చొని ఒకే వెహికల్లో వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇద్దరి మధ్య అంత మంచి సంబంధాలు ప్రస్తుతం ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఇదే విధంగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారా, లేదంటే హరీష్ రావు గతంలో ఏ విధంగా ఉద్యమం సమయంలో ఏదైతే మామకు తోడుగా నిలిచినటువంటి మేనల్లుడు హరీష్ రావు ఏ విధంగా బాసటగా నిలిచాడో అదే స్థాయిలో జాతీయ రాజకీయాల్లోనూ లోక్సభలో కూడా సపోర్టింగ్గా ఉండడానికి మామతో పాటు కలిసి జాతీయ నేషనల్ పాలిటిక్స్ మీద దృష్టి పెడతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా అయితే మాత్రం కేసీఆర్ ఎంపీ స్థానంలో ఆయన పోటీ చేయబోతున్నారు, మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఒకవేళ జాతీయ స్థాయిలో కూడా తమ పట్టు నిలుపుకోవాలి అంటే హరీష్ రావు కూడా పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ కేటీఆర్ను కూడా పోటీ చేయించాలని భావిస్తున్నప్పటికీ కేటీఆర్ అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాలకే ఖచ్చితంగా పరిమితం అవుతారని మనకున్నటువంటి సమాచారం. మరొకవైపు కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. రాబోయే రోజుల్లో త్వరలోనే, కొన్ని రోజుల వ్యవధిలోనే, ఒక 15-20 రోజుల వ్యవధిలోనే ఆయన గజ్వేల్లో క్యాంప్ ఆఫీసును ఓపెన్ చేయబోతున్నారు. తాను గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గజ్వేల్ నుంచి ఆయన క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ని రెడీ చేయబోతున్నారు. క్యాంప్ ఆఫీస్లోనే కేసీఆర్ ఉండబోతున్నారు. అక్కడ నుంచే తన రాజకీయాలన్నింటినీ కూడా నడపబోతున్నారు. నిత్యం ప్రజల్ని కలవబోతున్నారు, ప్రజలతోనే అందుబాటులో ఉంటున్నారు. పూర్వం ఏ విధంగా ఉద్యమ సమయంలో ఆయన వాడి వేడిగా దూసుకు వెళ్ళారో, ఆయన దూకుడుగా వ్యవహరించారో అదే
మాటతోనూ అదే ప్రసంగాలతోనూ అదే వ్యవహార శైలితోనూ అలాంటి ఉద్యమ స్ఫూర్తితోనే కేసీఆర్ ఇంతకుముందు ఏ విధంగా తెలంగాణ రాకముందు వ్యవహరించారో అదేవిధంగా ప్రజల్లో ఉండాలి అనేది ఇప్పుడు నిర్ణయించినటువంటి పరిస్థితి. సో త్వరలోనే కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు, అక్కడి నుంచే రాజకీయాలు నడపబోతున్నారు, అక్కడి నుంచే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యూహరచన ఉందో అదంతా కూడా అక్కడి నుంచే చేయబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పేరును టీఆర్ఎస్గా మార్చడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు అధినేతలు ఎవరైతే ఉన్నారో వీరు లోక్సభ బరిలో ఉండడం, 100కు 100% ఖచ్చితంగా కేసీఆర్ లోక్సభ నుంచి పోటీ చేయడం, రాబోయేటువంటి ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలకు తెలంగాణలో ఉన్నటువంటి స్థానాల్లో 7 నుంచి 8 స్థానాలని గెలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ పుంజుకోనివ్వకుండా వచ్చే ఎన్నికల నాటికి సమర్థవంతంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అనేది ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచన. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.